देश रक्षण को कीलकमैन दामगुंडम राडार स्टेशन एर्पाटुपै बीआरएस रेंडु नाल्कल धोरणि प्रदर्शिस्तोंदनि केंद्र मंत्री किशन रेड्डी ध्वजमेत्तारु। 2017 లోనే రాడార్ కేంద్రానికి భూమి ఇచ్చేలా జీవో 44 విడుదల చేశారని వెల్లడించారు। 2010 లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ప్రతిపాదించిన రాడార్ కేంద్రం ఇప్పటివరకు అనేక విభాగాలలో అనుమతులు పొందిందని స్పష్టం చేశారు। దామగుండంలో ఏర్పాటు చేయబోయే వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం సముద్రంలోని నౌకలకు సబ్‌మెరైన్లకు కీలకంగా ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు। మాజీ సీఎం కేసీఆర్ కు కుటుంబ ప్రయోజనాలే తప్ప దేశ రక్షణ పట్టదని ధ్వజమెత్తారు। గల్వాన్ ఘర్షణ సర్జికల్ స్ట్రైక్ సమయంలోనూ ఇష్టారీతిన మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు। దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణకి గర్వకారణంగా ఉండబోయేటువంటి ప్రాజెక్టు। దీనిపైన కొంతమంది రాజకీయాలు చేయడము, ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము బాధ్యతారహితంగా వ్యవహరించడము, రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడము టిఆర్ఎస్ యొక్క దివాల కూరుతనానికి అద్దం పడతా ఉంది। మీరు అధికారంలో ఉన్నప్పుడు జీవోలు ఇస్తారు, పని మొదలు పెడదామని ముందుకు రాగానే వాళ్ళందరూ కూడా రోజు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బైసన్ పోలో ల్యాండ్ మాకు సెక్రటరీట్ ఇవ్వండి, అప్పుడు మాత్రమే మేము పంచనామా చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు। అన్ని అనుమతులు ఇచ్చేశారు లిఖిత పూర్వకంగా, కానీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వము సెక్రటరీకి సంబంధించినటువంటి బైసన్ పోలో ల్యాండ్ మరి ఆ రోజు లింక్ పెట్టడం జరిగింది। కానీ రోజు క్రీడాకారులు చాలా మంది ఆ యొక్క బైసన్ పోలో ల్యాండ్ లో సెక్రటరీట్ కట్టడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ కూడా సెక్యూరిటీ యాంగిల్ లో ఇబ్బంది అవుతుంది, అక్కడ ప్రతిసారి ఆర్మీ పరేడ్ చేస్తుంది కాబట్టి బైసన్ పోలో సెక్రటరీట్ కడితే ఇబ్బందులు వస్తాయని చాలా మంది కోర్టుకెళ్లడం, డిఫెన్స్ గాని పర్యావరణ వేత్తలు గాని హైదరాబాద్ సంబంధించినటువంటి గుడ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు గాని ఆ రోజు అక్కడ సెక్రటరీట్ కు ల్యాండ్ ఇవ్వొద్దని డిఫెన్స్ కి అనేక రకాల ఉత్తరాలు రాసి కోర్టు కూడా వెళ్లారు। మరి రోజు టిఆర్ఎస్ ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఏ రకంగా మాట్లాడతారో ఇదొక తాజా ఉదాహరణ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను।